Good morning, all of you. ఈ రోజు మా అబ్బాయితో అమ్మాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్కి వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంగా మా పత్రికే ద్వారా మా ఎక్స్పీరియన్స్లన్నీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఒక 9 మంత్స్గా ఈ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. మొత్తం అంతా చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా మొత్తం అన్నీ చేస్తాం. రీసెంట్గా ఆడియో కూడా లాంచ్ చేసుకున్నాం. చాలా మంచి అప్లాజ్ ఉంది ఆడియో కానివ్వండి, మా ట్రైలర్స్ కానివ్వండి. చాలా మంచి రెస్పాన్స్తో పాటు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా రాబోతుంది అన్నటువంటి అప్లాజ్ చెప్తుంటే, బయట అందరూ చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. రీసెంట్గా మన ఇళయరాజా గారు ఆర్ఆర్ వర్క్ కూడా ఫినిష్ చేస్తూ తను కూడా అన్నాడు, ఈ మధ్య కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కానీ ఒక మంచి బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తే చూసి చాలా రోజులైంది, చాలా బాగా వచ్చిందని చెప్పి చెప్తుంటే చాలా సంతోషం వేసింది. జనరల్గా ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలు, ఫైట్స్ ఇవన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక మంచి మ్యూజిక్ తోటి, ఒక మంచి టాప్ క్లాస్ టెక్నీషియన్స్ తోటి, ఒక మంచి టాప్ క్లాస్ ఆర్టిస్టులతోటి చేసినటువంటి సినిమా ఇది. లొకేషన్స్ కానీ ఎక్కడ కూడా ప్రతి విషయం, ప్రతి ఫ్రేమ్ చూస్తేనే తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డాము, ఎంత ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డామనే విషయము. ఈ 9 నెలలు కూడా ఈ ట్రావెల్ మొత్తం కూడా సినిమా షూట్ ఫినిష్ అవుతుందంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డ రోజు అండి అది. ఎందుకంటే అంతా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా, ఒక టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి మా సినిమాకి వర్క్ చేసినటువంటి మా యూనిట్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ లాగా మొత్తం కష్టపడి చేసిన సినిమా ఇది. మొన్న ఈ ట్రైలర్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి మీ సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్తుంటే నిజంగా ఎంత ఆనందం వేస్తుందంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్నంత ఎక్సైటింగ్గా ఉందండి. ఈ 24th హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్కి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఈరోజు అందరం కూర్చొని డిసైడ్ చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ఈ సెన్సార్ కార్యక్రమాలు అది పూర్తి చేసి 24th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబడుతున్న సినిమా ఇది. మా టీం మొత్తం కూడా మా ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి ప్రెస్ మీట్ ఇది. ఇప్పుడు మా వాళ్ళందరూ మాట్లాడతారండి. ఎంఆర్ఎఫ్ గ్లూమింగ్ స్టార్స్ అండ్ కిరణ్ స్టూడియోస్ పేరు మీద ఈ సినిమా స్టార్ట్ చేసాం. మంచి సినిమా తీయాలన్న ఉద్దేశంతో టాప్ అండ్ టెక్నీషియన్ శ్యామ్ కె నాయుడు గారు కానీ, ఇళయరాజా గారు కానీ, బ్రహ్మకళ్ళు కానీ, రమేష్ వర్మ కానీ, ఇంత సీనియర్స్తోనే మేము టేకప్ చేసాం. శౌర్య నేను ఇంతకుముందు మీటింగ్లో చెప్పినట్టుగానే మా ఫ్రెండ్ కొడుకు అవటం మా సొంత మనిషితో సమానం, మా ఇంటి మనిషి. అలాంటి అతనితో సినిమా తీయాలంటే గ్రాండ్ ఇయర్గా తీద్దాం. ఇంతకుముందు శౌర్య సినిమాలు వాటితో మేము కంపేర్ చేసుకోకుండా పాటలు కానీ, స్విట్జర్లాండ్ వెళ్ళి పాటలు తీయటం కానీ, అతనికి మన మా శౌర్యకి ఓన్ ప్రొడక్షన్ లాంటి మా బ్యానర్ ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మీ పాత్రికేయులు, మీ ప్రెస్ సహకారం లేనిదే యాక్చువల్గా ఈ ఇండస్ట్రీలో మునగడ లేదు. మేము మొట్టమొదటిసారి సినిమా తీసాం, మీ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే యాక్చువల్గా మాతో పాటుగా లక్కీ ఏంటంటే మేము ఫస్ట్ టైం సినిమా తీసినా కానీ మేము మొత్తం మా సినిమా టోటల్గా సోల్డ్ అవుట్ అయిపోయింది. టోటల్ ఆల్ ఏరియాస్ క్లోజ్డ్ అండి. అందరికీ మేము సినిమా చూపించి మరీ అమ్మాము. అందరూ సినిమా చూసి సాటిస్ఫాక్షన్తో చాలా మంచి సినిమా తీశారన్నారు. ఆ విషయం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మా డెసిషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, అందరికీ చూపించాము కాబట్టి అందరి డెసిషన్స్ పాజిటివ్గా ఉండటంతో మాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే ఇళయరాజు గారు ఆర్ఆర్ చేసిన తర్వాత ఈ సినిమాను తప్పకుండా తమిళ్లో రిలీజ్ చేయండి, చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఇలాంటి సినిమాని మీరు మీ ఒక్క లాంగ్వేజ్కే కరెక్ట్ కాదు అని చెప్తే ఆ సందర్భంగా అక్కడ సి కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడితే సి కళ్యాణ్ గారు తమిళ్లో రిలీజ్ చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఆయన ద్వారాగా తమిళ్లో రిలీజ్ చేస్తున్నామండి. సో టోటల్గా అన్ని ఏరియాస్ నుంచి మంచి అప్లాజ్ ఉంది. అదేవిధంగా సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీ అందరి సహాయ సహకారాలతో మీ కోఆపరేషన్ ఉంటే ఫర్దర్గా కూడా ఇండస్ట్రీలో మేము మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్తాం అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ సినిమా ఇంత బాగా వచ్చి రావడానికి కారణమైన మా హీరో శౌర్యకి, హీరోయిన్ ఫలక్కి, మిగతా టోటల్ మా మెయిన్ ముఖ్య కారకుడు మూల పిల్లరు మేము సినిమా తీయడానికి మా రమేష్ డైరెక్ట్ రమేష్ వర్మ, అతని ఆధ్వర్యంలో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారని అనుకుంటూ కోరుకుంటూ మీ అందరి ముందు మళ్ళీ ఇంకో సినిమా అతని ఆధ్వర్యంలో చేద్దామని ఉత్సాహంతో ఉన్నాము. అలాగే మా హీరోతో అతను ఎప్పుడు రెడీ అన్నా కానీ మేము రెడీగానే ఉంటాం. సో ఎందుకంటే అతని హోమ్ బ్యానరు. సో మీ మరొకసారి మీ ప్రెస్ సహకారం అంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు అయిపోయాను బ్లూమింగ్ స్టార్స్ నా హోమ్ బ్యానర్ అని.
చాలా గర్వంగా చెప్తున్నాను. బికాజ్ మూవీ తీయడం అనేది చాలామంది తీసేస్తారు ఫస్ట్ ప్రొడక్షన్, చాలామంది అది అంటారు. బట్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈయన ఆల్రెడీ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో ఆ విషయం మీ దగ్గర దాచేశారు. సో అందరికంటే బాగా అన్ని ప్లస్ మైనస్ సినిమా తీస్తున్నప్పుడు ఎలా ఎలా ఎంతవరకు అయితే మనం వర్కౌట్ అవుద్ది అన్ని లెక్కలు లేకుండా నా ఒక ఫ్రెండ్ కొడుకును పెట్టి తీస్తున్నానని చెప్పి లెక్కల్ని దాటి మించి తీశారండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజంగా హోమ్ బ్యానర్ అంటే మా డాడీ తీస్తున్న ఇంత ఖర్చు పెట్టారేమో నా మీద. సో అంత ఖర్చు పెట్టారు. సో ఫీలింగ్స్ లక్కీ అండి, ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్ నేను చేశాను, అవుట్పుట్ మంచిగా వచ్చింది, చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, ఫీల్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది, అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, అండ్ ఆర్టిస్టులు బాగా చేశారు, అన్నీ బాగున్నాయని చెప్పారు. కానీ చాలామంది అలా చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఎవరో సినిమా కొనడం ముందుకు రారు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా కొని అడ్వాన్స్ ముందు నేనిస్తాను అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారండి. సో అన్ని ఏరియాస్ టచ్ చూడండి, అన్ని ఏరియాస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ ఫీలింగ్స్ ఆల్ లక్కీ అబౌట్ దిస్. అండ్ ఫ్యూచర్లో కూడా ది బ్లూమింగ్ బ్యానర్స్ పైన నేను పిలిస్తే కదా అంకుల్, మీరు ఎప్పుడు పిలిస్తేనే అప్పుడు వచ్చి నేను మూవీ చేస్తాను. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆయన మంచి జాబ్ చేశారు కంప్లీట్లీ. అండ్ యాజ్ అ డైరెక్టర్గా రమేష్ వర్మ గారు అండి, ఒక 3.5 ఇయర్స్ బ్యాక్ మీకు ఆల్రెడీ చెప్పాను, అండ్ మళ్ళీ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. 3.5 ఇయర్స్ బ్యాక్ నేను ఈ మూవీ స్టోరీ విన్నాను. ఈ స్టోరీ నా కోసమే అప్పట్లో రాశారనమాట, అప్పట్లో నాకు ఛాన్స్ లేవు, సమ్ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అప్పుడు. అండ్ అదే స్టోరీ మళ్ళీ పట్టు వదలకుండా నాతోనే తీయాలని చెప్పి పట్టుకుని తీయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని ఒక మంచి మూవీ నాకు ఇచ్చారు. ఎందుకంటే చాలా అరుదుగా వస్తాయండి, ఎందుకంటే ఒక లవ్ సబ్జెక్ట్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీ రావడం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఇప్పుడు కమర్షియల్ మూవీస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా ఇంకో మూవీ పిలవగానే వస్తాను. అండ్ శాస్త్రి అంకుల్, సో మీ అందరికి చాలా థ్యాంక్స్ అంకుల్. అండ్ వాసు అంకుల్, అండ్ పలక్ నా కో యాక్ట్రెస్ అండి, అండ్ తను బాగా చేసింది, చాలా అంటే చాలా బాగా చేసింది. ఫస్ట్ 1 డే, ఫస్ట్ 2 డేస్ మా ఇద్దరు కాంబినేషన్ రాలేదనమాట. సో నా సీన్స్ అయిపోయి నేను వెళ్ళిపోవాన్ని, తన సీన్స్ ఉండేవి. సో ఎలా చేస్తుంది ఏంటని అడిగితే బాగా చేస్తున్నది అన్న, సో చూద్దాం అనుకున్నాను. బట్ నిజంగా నేను తన కాంబినేషన్ చూడగానే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే తనకి వర్క్షాప్ చేయలేదు, తెలుగు రాదు, అలాంటివి చాలా బాగా చేసింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే యా, డ్యాన్స్ కూడా తను చాలా బాగా చేస్తుంది. నవ్వింది అంటే అర్థం చేసుకోండి. సో యా, తను బాగా చేస్తుంది యాక్చువల్లీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ గురించి చెప్పాలంటే ఇంకా ఆయన గురించి ఏం చెప్తామండి, 5000 సాంగ్స్ పైన ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై మూవీ ఇస్ 999 మూవీ ఇళయరాజ గారిది, అంతే కదనా. సో ఐ హోప్ 1000 మూవీ కూడా నేనే చేయాలని కోరుకుంటున్నాను. సో అంతే అండి. సో అండ్ ముఖ్యంగా ఇక్కడ నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్పదలుచుకున్న ఒక వ్యక్తి అండి శ్యామ్ కేనాడ్ గారు. ఇంత పెద్ద టెక్నీషియన్తో ఇంత ఎర్లీగా నేను చేస్తానని చెప్పిన కళ్ళు కూడా అనుకోలేదు ఇళయరాజా గారు కానీ, అండ్ అంతే శ్యామ్ కేనాడ్ గారు కానీ. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వాళ్ళ మూవీ చేయాలంటే బడ్జెట్లు వేరే ఉంటాయి, కానీ నిజంగా మా అంకుల్ ప్రొడ్యూసర్ జవహర్ అంకుల్ వల్ల అది నెరవేరింది, అండ్ రమేష్ వర్మ గారు వల్ల. అండ్ శ్యామ్ కేనాడ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి, ఆయన ఇలాంటి ఫంక్షన్స్కి రారు, ఎక్కడికి రారు. ఆయన ఎంతసేపటికి సినిమా షూటింగ్ అంటే వస్తారు తప్ప ఇంకా షూటింగ్ తర్వాత కూడా కలవరైన. సో హీ సచ్ డీసెంట్ పర్సన్ అండి, అండ్ నన్ను చాలా బాగా చూపించారు. నిజంగా అసలు నేనే ఇంత బాగుంటానా అనిపించింది ఫస్ట్ టైం అంటే అబ్బాయితో అమ్మాయి అండి, ఎంత బాగా చూపించారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన క్రూ కూడా తన్న పెట్టచ్చండి, ఎంత కష్టపడతారు వాళ్ళ క్రూ కూడా. సో ఎవరి పేరెంట్ మర్చిపోతే క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 24th కానీ 25th కానీ విల్ లెట్ యూ నో. సో డెఫినెట్గా వచ్చేస్తున్నాం మేము ముందుకి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అంత సపోర్ట్ మీరు చాలా చేశారు డిజైనర్గా ఉన్నప్పుడే, బట్ యాజ్ అ డైరెక్టర్ కూడా మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శౌర్య ఫాదర్కి, ఎందుకంటే శౌర్య 2 ఇయర్స్ నేను ఏడిపించి సినిమా చేస్తానని చేయలేదు. ఫైనల్గా నేను చేద్దాం అన్నప్పుడు శౌర్య చాలా బిజీగా ఉన్నాడు, బట్ వాళ్ళ ఫాదర్ నాకు చాలా హెల్ప్ చేసి శౌర్యని ఈ సినిమాకి ఇచ్చారు. నెక్స్ట్ థ్యాంక్స్ టు వాసు గారు, ఎందుకంటే 2 ఇయర్స్ నేను ఆఫ్టర్ వీరా సినిమా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలి, మంచి హీరో ఉండాలి, మంచి హీరోయిన్ ఫ్రెష్ పేర్ ఉండాలి అని చెప్పేసి నేను యాక్చువల్గా శౌర్యని ఈ ఫిలింకి నేను చాలా ఫీల్ అయి చేశాను. బట్ ఫైనల్గా నాకు శౌర్య ఫాదర్ వలన
ఈ సినిమా చేశాడు. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ నేను జవహర్ గారికి చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సినిమా నేను ఒక బడ్జెట్ చెప్పాను, దానికి డబుల్ బడ్జెట్లో ఈ సినిమా తీశాను. బట్ ఏ రోజు ఆయన నన్ను ఎంత ఖర్చు పెట్టావేంటి అని ఇప్పుడు కూడా అనలేదు. బట్ ఫైనల్గా ఏ బడ్జెట్ చేసామో ఆ బడ్జెట్కే బిజినెస్ అయిపోయింది, దానికి నేను చాలా హ్యాపీ. బట్ ఫైనల్గా ఈ క్రిస్మస్ మా అబ్బాయితో అమ్మాయి అందరినీ ఫుల్ హ్యాపీ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. హ్యాపీ ద మూవీ ఈజ్ ఫైనలీ టర్నింగ్ అవుట్ టు బి ద వే వి ఆల్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి. And I throughout my life, I think as much as I've learned in my college school, nothing is compared to the knowledge I've gained in this journey. So I'll be thankful to the entire team, everyone, directors, producers, Shaurya, everyone, Shyam sir. And I'm looking forward to working with the entire team again, and I'm looking forward to your response. Thank you. Sita Mahalakshmi chuddam ade modati sari aa chanam nunchi ee chanam varaku సీతామహాలక్ష్మికి మొగుడు.